రైతుల సంక్షేమం కోసం రైతు వేదికల భవనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలో సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం వడ్డేపల్లిలో పెద్ద ఆరేపల్లి చిన్న మాసన్పల్లి రాయపూల్ గ్రామాలలో రైతు వేదిక భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందనరావు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రైతు వేదికలకు సహాయం చేస్తుందన్నారు అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ఇందాక శాసన సభ్యులు చెప్పినట్టు చాలా మంది కమ్మకు పోతున్నారు ఎందుకు మన పామాయిల్ మీద పల్లి మీద నూనెకు సంబంధించిన ధాన్యాలు చాలా దేశంలో కొరత ఉండదు మన భారతదేశంలో मरे अन्नी मलेसिया इंडोनेशिया के मलेसिया के थाईलैंड के मन आई दिगमति आ दिगमति मैं बंद कावाले मैं बंद कावाले मन देश मन तीन पट मन पड़े मुख्य आई प्रोडक्ट चाल शारटेज आई प्रोडक्ट मन पड़े मत दुखम तो फामाइल साफ लाभदायक मरी फामाइल का मैं पल्ली नुगल कावच्छ इंकेदना वंट नूल के संबंधी वंट नूल संबंधी मैं पंट पड़ी मरी राष्ट्र प्रभुत्म के प्रभुत्म 30% सबसीडी मरी दसम मंजूर जरिए క్రాప్స్ ఆల్టర్నేట్ క్రాప్ పద్ధతులకు వచ్చి రైతులు వ్యవసాయాన్ని చేసుకున్నప్పుడు లాభసాటిగా మారుతుంది కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటందుకు రాయపూర్ మండలం భాగ్యనగరానికి దగ్గర ఉంది కాబట్టి ఇంకొంత చైతన్యవంతులు అయినందుకు ఏడీ గారు ఏవో గారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నారు ఇవదే బాబాయికి సంబంధించి వేరే చోట్ల ఎక్కడ వేసుకున్నారు రైతులు ఖమ్మంలో ఎట్లా వేసుకున్నారు కర్ణాటకలో ఎట్లా వేసుకున్నారు అసలు బాబాయి తోట ఎట్లా పడుతూ ఉన్నాయి అనే దానికోసం మొన్న రిజిస్టర్ అయినటువంటి రైతులందర్నీ కూడా 1094 ఎకరాలను ఎవరైతే పామాయిల్ ఇస్తామని రిజిస్టర్ చేసుకున్నారో ఆ రైతులందర్నీ కూడా సోమవారం సాయంత్రం గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో కూడా పైసలన్నీ ప్రభుత్వమే సమకూర్చి శిక్షణగా జరిపి తీసుకెళ్తా ఉన్నారు అంటే ఖమ్మంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే పామాయిల్ పంటలు బాగా వేసి రైతులు లాభసాటి అయినటువంటి వ్యవసాయం చేస్తున్నారో ఒకసారి మీరు కూడా అందరూ చూస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉందనేటువంటి ఉద్దేశం కొద్ది ప్రభుత్వ పరంగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సోమవారం సాయంత్రం 7 గంటలకి మిమ్మల్ని అందరినీ కూడా విధిగా ఆ క్షేత్రాల పర్యటనకు తీసుకెళ్తా ఉన్నారు